హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సుభద్ర గారు చాలా బాగా ఆడారండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. షీ రియల్లీ డిజర్వ్స్ ఇట్. ప్రాబ్లీ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ టైం వల్ల ఏదైనా అయి ఉంటుంది, బట్ చాలా చాలా బాగా ఆడారు మీరు. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి గెస్ట్గా అయితే రాలేదు పరశురామ్, నా ఫ్రెండ్ కోసం వచ్చాను. ఫ్రెండ్ అని ఎందుకంటున్నా అంటే మేమేమి రెగ్యులర్గా కలిసేసి అలా కాదు, బట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇంత గాంధీ గారు చెప్పినట్టు తన దగ్గర ఏమన్నా కథలున్నా, యాక్చువల్లీ నేను పరశురామ్ కూడా ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది మెటీరియలైజ్ అవ్వలేదు, కానీ డార్లింగ్ ఒక మంచి డైరెక్టర్ని అయితే మిస్ అయ్యాను అనేటువంటి ఫీలింగ్ అయితే వచ్చింది. మెటీరియలైజ్ అయి ఉంటే బాగుండేది. విజువల్స్ చూశాను, ట్రైలర్ చూశాను, ఇంకా సినిమా చూసే అవకాశం రాలేదు నాకు. బట్ ఆకాష్ గారు ఇచ్చినటువంటి బైట్స్, ప్రమోషనల్ వీడియోస్ ఇంతకుముందు యూట్యూబ్లో కానీ అన్నీ చూశాను. సినిమా చూసిన వాళ్ళు చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. రామానాయుడులో చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కామన్ సర్కిల్స్లో ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్పారు, అన్న మార్నింగ్ షో తర్వాత ఈ సినిమా మాట్లాడుద్దన్న, అప్పటివరకు మనం ఎవ్వరం మాట్లాడనక్కర్లేదని చెప్పారు. డార్లింగ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ పరశురామ్, దానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటున్నారు. చించి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకెక్కడ ఒక వైబు కొడుతుంది చెప్తాను, రిషబ్ శెట్టి అనేటువంటి హీరో ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి తెలియదు రిషబ్ శెట్టి. ఇక్కడ మన తెలుగులో అయితే తెలియదు, ఏదో మన సినిమా వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉంటుంది, రెగ్యులర్ ఆడియన్స్కి తెలియదు. కానీ అలాంటి సినిమా తెలుగుకి వచ్చి డబ్బింగ్ అయ్యి జీరో ప్రమోషన్స్, జీరో పబ్లిసిటీ. నాకు తెలిసి మార్నింగ్ షో థియేటర్లు ఖాళీగా ఈగలు తోలుకుంటూ ఉంటుంటారు. షోలు క్యాన్సిల్ కూడా అయి ఉంటాయి కొన్ని చోట్ల. కట్ చేస్తే మార్నింగ్ మ్యాట్ని ఫస్ట్ సెకండ్ షో మ్యాట్ రోవర్ 300-400 crore కొట్టేసింది, 400 crores. మరి మనం 100 crore 200 crore అంటే అతిశయోక్తిగా ఉంటుందేమో, నేను చూడకుండా మాట్లాడకూడదు. కానీ ఖచ్చితంగా ఒక వైబ్ అయితే కొడుతుంది సినిమా మార్నింగ్ షో తర్వాత, చాలా చాలా గట్టిగా మాట్లాడుతుంది. రణస్థలి అడ్వాన్స్ కంగ్రాట్స్. అండ్ పరశురామ్ కథలు నాకు తెలుసు, తనకి ఎంత కమర్షియల్ జోన్ ఉంది, ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీయగలడో నాకు తెలుసు. ఎందుకంటే నేను అంతకుముందు మేము డిస్కస్ చేసుకున్న కథలు, లాయర్కి సంబంధించి కూడా ఒక కథ చెప్పినప్పుడు దాంట్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్సే తను చెప్పగలుగుతాడు. అలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి డైరెక్టర్ డార్లింగ్, నీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. అండ్ పరశురామ్కి సంబంధించి నాకు అనిపించినటువంటి ఒక మంచి మ్యాటర్ ఏంటంటే, యూజువల్లీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఆర్ యాక్టర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కొంతమంది దగ్గర కొన్ని నేర్చుకోవాలండి. పరశురామ్ దగ్గర ఏం నేర్చుకోవాలంటే, సినిమా నేను చాలామంది కలుస్తూ ఉంటారు, అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు అన్నా సినిమా చేద్దాం అనుకుంటున్నా అన్నా అంటారు. చేయాలనుకోవటం వేరు, సినిమా చేయటం వేరు. ఎవడొచ్చి మనకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ముందుకు దూకి, మనకి అందరు వచ్చేసి మనం 5 crore కథ రాసుకుంటే ఫస్టే వచ్చేసి 5 crore పెట్టి సినిమా ఇచ్చారు. నీకు ఇచ్చినటువంటిది 100,000 రూపాయలే బడ్జెట్ అయితే నీ సెల్ ఫోన్లో నువ్వు తీసినా దమ్ముండే కథ, దమ్ముండే డైరెక్టర్ అయితే దాని గురించి యూట్యూబ్లో అయినా సరే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, దాని గురించి అందరు మాట్లాడుకుంటారు. యువర్ టాలెంట్ విల్ బి రికగ్నైజ్డ్. ప్రతి దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద స్టూడియోలు బ్యాక్ చేసి సినిమాలు చేయాల్సిన ఎరాలో మనం లేవు. మీ సినిమాలు మీరే మీ సెల్ ఫోన్లో తీసుకుని ఎడిట్ చేసి కంటెంట్ ఉంటే యూట్యూబ్లో పెట్టినా కూడా చూస్తారు ఆడియన్స్. అలానే పరశురామ్ కూడా ప్రొడ్యూసర్లు చుట్టూ తిరిగాడు నాకు తెలుసు, కానీ ఎవ్వరితో సంబంధం లేకుండా ఫస్ట్ దూకేసి వాళ్ళ అమ్మగారిని కన్విన్స్ చేసుకుని దూకి సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు విష్ణుగారు లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి చేశారు. చూడండి సార్, హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా 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 కష్టం అండి. నాకు ఒక్కొక్కళ్ళు ఇక్కడ మాట్లాడుతుంటే నాకు అసలు ఎంతమంది, ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా వస్తుంది, చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్తూ ఉంటాం, ఒక్కొక్కళ్ళు ఎన్ని ఆశలతో వస్తున్నారు, ఎలారా బాబు ఇంతమందికి ఎవరు, సంబడీ హ్యాస్ టు బ్యాక్ దెమ్ అప్. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాకింగ్ వీఆర్ మనం చేసేయగలుగుతాం, కానీ బ్యాక్ చేసి ఇంత మంచి ప్రీ రిలీజులు చేసేటువంటి నిర్మాతల వెనకాల ఉంటే కనుక ఇంకా ధైర్యంగా ముందుకు దూకగలుగుతారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ యంగ్ టాలెంట్. అండ్ జ్యోతి గారు, మీ గురించి అందరు చెప్తున్నారు, మీరు డైరెక్టర్కే మదర్ కాదు, యూనిట్ అందరికీ మదర్ లాగా బాగా ట్రీట్ చేసినట్టు ఉన్నారు అందరినీ. నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత నన్ను ఆకాశం కూడా ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టేలా ఉన్నారు ఇవాళ. సో నాకు విజువల్స్ చాలా నచ్చాయి బాలాజీ బ్రో, లవ్డ్ ఇట్ మ్యాన్. నేను హ్యూజ్ సినిమాటోగ్రఫీ ఫ్యాన్ని, నాకు సినిమాటోగ్రఫర్స్ ఎవరైనా బాగా చేస్తుంటే వాళ్ళ నెంబర్లు తీసుకుని దాచుకుంటూ ఉంటా. సో చాలా చాలా బాగా చేశారు, ఐ హోప్ వి గెట్ టు వర్క్ సమ్ టైమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎరగదీశాడు, ఆయన పేరు నాకు తెలియదు, చాలా చాలా బాగా చేశాడు. కేశవ్ కిరణ్, ఓకే, కేశవ్ కిరణ్ ఇంతకుముందు చేశారు ఆల్బమ్స్ కదా, యా అమేజింగ్ మ్యూజిక్ చేశారు, చాలా బాగుంది. ఇందాక ఆకాష్ బ్రో చెప్తూ ఉన్నారు కూర్చున్నప్పుడు కూడా, దాట్ సినిమా చూసా బ్రో, సినిమా వేరే లెవెల్లో ఉంది అని చెప్తూ ఉన్నాడు. తను చాలా జెన్యున్గా చెప్తాడు, హీఈస్ అ మ్యాన్ విత్ హార్ట్. యాక్టర్స్ అందరి గురించి కూడా చాలా బాగా చెప్పాడు. అండ్ ఆకాష్ బ్రో, అరుదుగా ఉంటుంది ఇలా, నువ్వు నీ సినిమా కాకపోయినా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి మాట్లాడటం వేరు, నువ్వు వెళ్ళి సినిమా చూసి దాని గురించి మళ్ళీ డైరెక్టర్తో ఒక నీ సొంత సినిమాని ఎలా ప్రమోట్ చేసావు, ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేస్తున్నావు, హ్యాట్స్ ఆఫ్ రియల్లీ డార్లింగ్. ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ వాట్ యు ఆర్ గివింగ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేను చూశాను
యూట్యూబ్లో నాకు ఒక రికమెండేషన్ వచ్చింది, ఆకాష్ పూరి అబౌట్ రణస్థలి అని వస్తే ఏదన్నా బయట అనుకున్నా, కాదు దాంట్లో సినిమా ఏదో చిన్న పర్ఫార్మెన్స్, ఒక చిన్న సెటప్, ఏంట్రా బాబు అసలు ఇంత ఎందుకు చేస్తున్నాడు ఈ మనిషి అనుకున్నా. డార్లింగ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ హార్ట్ టు డూ దిస్, హ్యాట్స్ ఆఫ్, ఇంత మంచి సపోర్ట్ నువ్వు తన పైన పెట్టుకుని నమ్మడానికి. ఖచ్చితంగా ప్రూవ్ చేసి నీకు నెక్స్ట్ కమర్షియల్ కథతో నీ దగ్గరకు వచ్చి సినిమా కొడతాడు, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ యాక్టర్స్ అందరూ, డార్లింగ్స్ మీరు అందరూ ఫ్రైడే తర్వాత మార్నింగ్ షో తర్వాత మాట్లాడుకుందాం, మీ అందరితో సెల్ఫీలు దిగడానికి రెడీగా ఉన్నాం మేమందరం. యూ గైజ్ లుక్ అమేజింగ్, ప్రతి షాట్లో, ప్రతి థియేటర్కల్ ట్రైలర్లో, టీజర్లో, లిరికల్ వీడియోస్ నేను అన్నీ చూశాను, మెటీరియల్ అంతా. ఒక్కొక్కరి పేర్లు నాకు తెలియదు కానీ ఆల్మోస్ట్ అందరు ఒకేలా ఉన్నారు, హీరో కానీ మిగతా గ్యాంగ్, ఎవరు హీరో ఎవరు విలన్ నాకు అర్థం కావట్లేదు, అందరికీ జుట్టు ఉంది, అందరికీ గడ్డ ఉంది, నిజంగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. మోరర్లెస్ అందరు ఒకేలాగా ఉన్నారు, బట్ అమేజింగ్. అండ్ ద గర్ల్స్ ఆల్సో లుక్ వెరీ బ్యూటిఫుల్. ఆల్ ద బెస్ట్ అండి, ఐల్ బి దేర్ టు చేర్ యూ గైస్ ఆన్ ద ఫ్రైడే మార్నింగ్ 26 నవంబర్. కలిసి చూద్దాం ఎక్కడైనా, గుడ్ లక్. సాటర్డే మార్నింగ్ 26 నవంబర్ మార్నింగ్ షో. దయచేసి మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మృదుల. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్.